ఓనర్ వాళ్ళు కూడా మమ్మల్ని రానివ్వలేదు. అసలు ఏం చేయాలో అర్థం కాక, అప్పుడు ఏ పరిస్థితి, మా నాన్నని ఎక్కడేయాలో అర్థం కాక, మిగిలింది ఇదే చోటు అనుకొని తీసుకొచ్చి ఇదే ఈ శ్మశాన వంటికి వెళ్ళి మా నాన్నను 24 గంటలు కాపు కాసుకుంటా ఇక్కడే ఉన్నాం సార్. మేము ఆడవాళ్ళం ముగ్గురం. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు కూడా. బతికుండగానే మా నాన్న శ్మశాన వాటిక చూపించినాం. ఎవరైనా చనిపోయాక శ్మశానిక వాటిక తీసుకొస్తారు, కానీ మేము బ్రతికుండగానే శ్మశాన వాటిక తీసుకొచ్చినాం. కరీంనగర్కు చెందిన అక్క చెల్లెళ్ళు స్వప్న, సరిత, వారి తల్లి భారతమ్మతో కలిసి శ్మశానంలో ఇటీవల 14 రోజులు గడపాల్సొచ్చింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వీళ్ల నాన్న బసవరాజు కనకయ్యను ఆసుపత్రిలో చేర్చారు. కానీ బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పడంతో ఆఖరి గడియల్లో ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొస్తుంటే అద్దె ఇంటి యజమాని అడ్డు చెప్పారని వీళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. బతికుండగానే తండ్రిని శ్మశానానికి తీసుకెళ్లాల్సొచ్చిందని కూతుళ్లు ఆవేదన చెందారు. ఆసుపత్రి నుంచి తీసుకొచ్చిన 24 గంటల తరువాత తుదిశ్వాస వదిలిన కనకయ్యకు వారు అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. 24 గంటలు కళ్ళల్లో వత్తులేసుకొని చూసిన, కానీ ఇటువంటి పరిస్థితి ఎవ్వరికీ రావద్దు. బాధలు ఇక్కడ కాటం కాలుతుంది, ఇక్కడ భయం కొద్ది గజగజ అనుకుంటా, నా పిల్లలేం కావాలి, నేనేం కావాలి అని ఇట్లా గజగజ అనుకుంటా ఇక్కడ కావులు కాసుకుంటా చేరిన. ఇక్కడనే చూసుకుంటా నా పిల్లలను కాపాడుకుంటా, నా భర్తను కాపాడుకుంటా ఈ నొక్కుసున్నా 24 గంటలు. అన్నయ్య బసవరాజు రమేష్ చనిపోయినప్పుడు కూడా తమ కుటుంబానికి ఇలాంటి అనుభవమే ఎదురైందని సరిత గుర్తు చేసుకున్నారు. అన్నయ్య పరిస్థితి కూడా ఇంతే సార్. 2014లో మా అన్నయ్య గుండెపోటుతో మరణించిండు. అప్పుడు కూడా ఓనర్స్ మమ్మల్ని రానివ్వలేదు. రానియకపోతే ఇదే శ్మశాన వాటికి కూడా అదే రోజు తీసుకొచ్చి 11 రోజుల కార్యక్రమాలు శ్మశాన వాటికల్నే మేము అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. అప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు అదే పరిస్థితి. అప్పుడు అన్నయ్య చనిపోయాక తీసుకెళ్ళాం, కానీ ఇప్పుడు మా నాన్న బ్రతికుండగానే తీసుకొచ్చే పరిస్థితి సార్ మాది. ఇలాంటి ధోరణి పట్టణ ప్రాంతాల్లో పెరుగుతోందని శ్మశానాల నిర్వాహకులు అంటున్నారు. ఇక్కడ చాలా బాధల మంది వస్తారు, చాలా ఫ్యామిలీస్ వస్తారు సార్. ఇక్కడ చాలా అంటే చాలా ఫ్యామిలీలు వస్తారు. ముట్టడు దుక్కలు కూడా ఏం వాళ్ళకు ఒక్కొక్కసారి మాకే ఏడుపు వస్తాయి, కానీ మేము ఏం చేయగలం, మా చేతిలో ఏం లేదు. ఇదే 10 ఇయర్స్ బిఫోర్ మంత్లీ 2 ఫ్యామిలీసే వచ్చేటి. 4-5 ఇయర్స్ అన్ని కొద్దిగా 3-4 ఫ్యామిలీస్ ఇంకా డబల్ అవైడ్ అయింది. ఈ గత సంవత్సరంలో 5-6 ఫ్యామిలీస్, మొన్న ఈ నెలలో ఒక 8 ఫ్యామిలీస్ ఇప్పటికే వచ్చాయి. మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021 ప్రకారం ఇలాంటి సందర్భాల్లో అద్దె ఇంటి ఓనర్ల ఇటువంటి ప్రవర్తన శిక్షార్హమైన నేరమని కరీంనగర్కు చెందిన న్యాయవాది చెప్పారు. ఒక దిగజారుడు కల్చర్ ఏది, మన టెనెంట్కి ఏదో జరిగితే మనం ఆయన ఇంకా ఇబ్బంది పెట్టడము, ఓనర్ ఇబ్బంది పెట్టడము, తర్వాత మీరు రాని అనడము, ఆ ఆలోచన ధోరణి ఏదైతే ఉన్నదో సమాజంలో కూడా, దట్ ఈస్ ఎ డిఫెక్టివ్ వే ఆఫ్ థింకింగ్. దట్ హ్యాస్ టు బి చేంజ్, దట్ హ్యాస్ టు బి రిమూవ్ ఫ్రమ్ ది మైండ్స్ ఆఫ్ ద కల్చరల్ చేంజ్ రావాలి. దీన్ని మనం ఊరికే ప్రతిసారి చట్ట ప్రకారంగా ఆలోచిస్తే దీనికి మనకు సొల్యూషన్ దొరకదు. ఆలోచన ధోరణి ఇది కరెక్ట్ కాదు అనేది మనం ప్రాపగేట్ చేయాలి. ప్రాపగేట్ చేసినప్పుడు ఇట్లాంటి సంఘటనలు తగ్గిపోతాయి. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారి కోసం మరిన్ని షెల్టర్ హోమ్ల నిర్మాణం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా కానీ బీద వ్యక్తికి అనారోగ్యం గిట్ట వస్తే వాళ్ళు ఎక్కడ పోవాలి? చాలామంది మాకు వచ్చి కలుస్తారు, కలిసి సార్ మా పరిస్థితి ఇట్లా అని చెప్పి వాళ్ళకి ఎటువంటి సహాయం చేయాలి. మేము సత్రాలు చూస్తాం, అంటే ఈ కరీంనగర్లో 4.5 లక్షల మందికి ఉన్న ఒక 2 సత్రాలు ఏం సరిపోతాయి? మాకు గత 3-4 సంవత్సరాలుగా చాలా శ్మశాన వాటి వైకుంఠ ధామాల్లో ఈ కర్మకాండ నిలయాలు కానీ కర్మకాండ కార్యక్రమాలు చేసుకోవడానికి సపరేట్గా రూములు నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు ఇలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి నగరపాలక సంస్థ పక్షాన కూడా వాళ్ళు అక్కడ 12 రోజులు ఉండే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వారు చేసే కార్యక్రమాలు 12 రోజుల వరకు ప్రతిరోజు చేసుకునే కార్యక్రమాలు జరుపుకునే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా వీటి సంఖ్యను కూడా పెంచే ప్రయత్నం చేస్తాం భవిష్యత్తులో.